గత 20 రోజులుగా కాకినాడ జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పెద్ద పులి బెంగాల్ టైగర్ ఇంకా జాడ తెలియలేదు. ఫారెస్ట్ అధికారులు అటు గ్రామస్తులు అనేక మంది దాని ఆచూకీ కోసం గాలిస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా ఇంకా పెద్ద పులి జాడ తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు కాకినాడ జిల్లా పరిధిలోని ప్రతిపాడు మండల పరిధిలో పలు గ్రామాల్లో హల్చల్ చేసిన పెద్ద పులి ఇప్పుడు తన దిశ మార్చుకుని సమీపంలోనే శంఖవరం మండలంలోకి అడుగెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అనేక ప్రాంతాల్లో భయభ్రాంతులకు గురిచేసి అటు ఆటో మీద కూడా ఒకసారి అటాక్ చేసి భయభ్రాంతులకు గురిచేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శంఖవరం మండలం వజ్రకూటం అనే గ్రామ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. వారితో మాట్లాడి పెద్ద పులికి సంబంధించిన వారి పరిస్థితులు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్ద పులి గత కొన్ని రోజులుగా మీ గ్రామంలో హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఎప్పటి నుంచి మీరు మీకు పెద్ద పులి మీ గ్రామంలో తిరుగుతుందని ఎప్పటి నుంచి తెలిసింది మీకు? ఇవాళకి 3 రోజుల నుంచి తెలిసిందండి. గత 10-15 రోజుల నుంచి పెద్దపాలెం, లంపలోవ, శర్భవరం, పోతులూరు ఆ ఏరియా అంతా తిరగడం, అక్కడ గేదెలను ఆవులని దూడల్ని చంపడం, అది మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసింది. ఈరోజు ఈవేళకి 3 రోజులు అయ్యి రాత్రి 8 గంటలకి మేము వేరే పని మీద ఒక ఊరు అదే పెళ్ళైన సందర్భంగా ఎర్రవరం వెళ్తున్నాం. ఆ వెళ్ళే టైంలో ఆ ఆటోలో కనిపించింది మాకు. అక్కడ దొడ్లాడ ఏరియా అనేది ఉంది మా ఊరు నుంచి. మేము 4 కిలోమీటర్లు ఈ వజ్రకోట గ్రామం నుంచి 4 కిలోమీటర్లు మెయిన్ రోడ్కి వెళ్ళాలని. ఈ మధ్యలో మనంతా కొండ ప్రాంతం, అక్కడికి ఇంకా 1 కిలోమీటర్ తక్కువగా మెయిన్ రోడ్డు ఉందనగా అక్కడ కనిపించడం జరిగింది. అది సరే కనిపించింది, మన ఆట ముందు కనిపించింది అనేసరికి అది ఇంకా బయటకు అలాగ వెళ్ళిపోదాం అనుకుంది. కానీ అక్కడ ముళ్ళ కంచి ఉంది వేయడం వల్ల ఆ రైతు దాన్ని వెనక తిరిగింది. అది వెనక తిరిగిన వెంటనే ఆటో అక్కడికి వెళ్ళడం, రెండు టచ్ అవ్వడం జరిగింది. కానీ కొంచెం ఆటో ముందుకి వెళ్ళడంలో ఇది వెనక సైడ్ తిరగబడింది. కానీ అదే ముందు గల ఆటో మీద పడితే మరి ప్రమాదం కదా. అందులో ఇంచుమించు 8 నుంచి 10 మంది మనుషులు ఉండడం జరిగింది. ఏదో సారి పట్టుకెళ్తున్నాం, అక్కడ నుంచి ఏదో దాటి వెళ్ళిపోయాం. దాటి వెళ్ళిపోయామంటే ఏదో ప్యానల్ చేతితో పట్టుకుని వెళ్ళిపోతే ఇంకా ఎదరికెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి మా గ్రామం కత్తిపూడి నుంచి వచ్చేటువంటి మా వాళ్ళు ఉన్నారు కదా, బళ్ళు వేసుకొస్తుంటే వెళ్ళొద్దు బాబు, మీరు ఎవరు వెళ్ళొద్దు, అక్కడ పులి ఉందని చెప్పి అక్కడ ఆపేయడం కూడా జరిగింది. వాళ్ళు 1 గంట తర్వాత 10 మంది పోగిన తర్వాత వాళ్ళు ఆరణలు కొట్టుకుంటూ ఏదో పెద్ద అడాబడి చేస్తా వచ్చారు. దాని గురించి ఇంకా వాళ్ళు ఎలాగొలగ ఊళ్ళోకి రావడం జరిగింది. అన్న తర్వాత 2వ రోజు ఎప్పుడైనా నిన్న ఉదయం కత్తిపూడి వెళ్ళింది అని చెప్పారు. కత్తిపూడి ఎక్కడని, కత్తిపూడికి నెల్లిపూడికి మధ్యలో ఉన్న అక్కడ కోళ్ళిపారాలని, ఆ కోళ్ళిపారాల వరకు వెళ్ళిందని కూడా చెప్పడం జరిగిందండి. కానీ అక్కడి నుంచి ఎటు వెళ్ళిందన్నది ఏం చేయలేదు. మరి లేదు అంటే అది ఎంతసేపు ఎక్కడ ఉంటుందండి, ఆ పక్కంటే కొండ కదా. ఈ కత్తిపూడి కూడా కొండకే, కొండ ప్రదేశానికి ఆనుకునే ఉంది. అత్తపల్లలోనూ ఆ డొంకల్లోనూ దూరం ఉంటుంది, బయటకు ఎవరికే కనిపించడం లేదు. ఎక్కడ ఉన్నాయా అంటే కరెక్ట్గా ఎవరో చెప్పేవాళ్ళు కనపడరు, చెప్పలేరు. కారణం ఏంటంటే దగ్గరికి ఎవరో వెళ్ళలేరు అండి. కాబట్టి దాని గురించి ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా చాలా భయపక్షంగా భయపడిపోతున్నారు. మీరు వస్తున్నారని ఆఫీసర్లు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, వచ్చి ఇలా పులి తిరుగుతుంది, మీరు మాత్రం రాత్రి సాయంత్రం 4 అయిందంటే పొలాల్లో ఉండకండి, పొద్దున్న లేచి ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఇద్దరు వేసి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, దూడలని జాగ్రత్త చేసుకోండి అని చెప్పి వెళ్తున్నారండి. ఎక్కడ జాగ్రత్త చేసుకోండి, మేము ఎక్కడ జాగ్రత్త చేయాలి? ఎక్కడో మీద పాకుంటుందో పాకలో కట్టుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం పాకలు కూడా లేవు, బట్టబయలే ఉంటున్నాయి. వాటిని ఇప్పుడు ఎక్కడైనా ఇంట్లో గదులు కట్టాలి, మేము కడితే గదులు కట్టాలంటే ఒకరు కట్టుకోవచ్చు, మా పశువులు మేము కాపాడుకోవచ్చు. అందులో కాళ్ళు అయ్యి నిలబడడం జారి పడిపోతాయి, అది ఆ రకంగానే ప్రమాదమే. కానీ ఎన్ని రోజులు దాచుకో మేము దూడలని, ఆ దూడలను దాచుకోవడం వల్ల మరి మేము మరి బయటకు వెళ్ళాలి. ప్రతిరోజు ప్రతి మనిషి తన జీవనోపాధి కోసం ప్రతి మనిషి బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళాలి అంటే అందులోనే ఇక్కడి నుంచి మేము 4 కిలోమీటర్లు మెయిన్ రోడ్కి వెళ్ళాలి. మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే మాకు ఈ 4 కిలోమీటర్లు కూడా కొండ ప్రాంతమే, మాది అటు కొండ ఇటు కొండ, మధ్యలో మాకు ఎక్కడ ఏదైనా ఉన్నా గోకుని కనిపించదు. మరి ఎన్ని రోజులు చూసుకోవాలని, అంటే ప్రాణాలు భయం కదా. ఉంటారో ఏం చేస్తారో తెలియదండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేము 100 మంది ఉన్నామండి, 50 మంది ఉన్నామండి అని చెబుతున్నారు. 100 మంది ఉన్నా 50 మంది ఉన్నా దాని వెనకాల వెళ్తున్నారు ఎంత వీళ్ళు, దాన్ని పట్టుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఆ ఉద్దేశం ఉంటే అక్కడ పెద్దపాలు, చెరపవరం ఆ ఏరియాలోనే పట్టుకోవాలి. వాళ్ళు పట్టుకోరు, దాని ఏదో అది ముందు వెళ్తుంటే వీళ్ళు వెనకాల వెళ్తున్నారు. ఎందుకని అంటే అలా అలా ఎడక వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతే అలాగే ఏదో అడవిలో చేరుకుంటుంది, చేరుకుంటే ఇంక దాని గొడవ మనకుండదు, ఎవరికి భయం ఉండదు అన్న వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దానికి తిండి దొరకని చెప్పి ఎక్కడికి వెళ్తుంది దానికి, అక్కడ తిండి దొరక్క శరభవరం ఏరియా నుంచి ఇక్కడికి వచ్చింది. అక్కడ తిండి దొరికితే అక్కడే ఉండదు. ఏంటంటే వాళ్ళు కూడా దూడల్ని విడిచిపెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళ దూడల్ని ఎవరు వాళ్ళు జాగ్రత్త చేసుకున్నారు, ఆ 10 రోజుల్లోనే జాగ్రత్త చేసుకున్నారు. వాళ్ళు జాగ్రత్త చేసుకుంటే దీనికి తిండి దొరకలేదు.
దొరకే అది బయలుదేరి వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడ దొరికితే అక్కడ దాకా అలా వెళ్తూనే ఉంటుంది. ఈ మధ్యలో మనిషి అయితే దొరకచ్చు, మేక దొరకచ్చు, లేకపోతే ఆవు దొరకచ్చు, గేదె దొరకచ్చు. లేదంటే దానికి అయ్యే ఆహారం కాబట్టి దానికి కావాల్సిన ఆహారం దొరికేంత వరకు ఎంత దూరం వెళ్తుంది అలాగే వెళ్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి దొరికిందో అక్కడ ఆగిపోద్ది, తప్పదు అక్కడ దొరికినా అక్కడ తింటుంది మళ్ళీ అలాగా. అలా విజయనగరం జిల్లా నుంచి వచ్చింది అనేటువంటి పులి ఎన్ని రోజులకి వెళ్తుంటారు అక్కడికి? పోను లేదు, విజయనగరమే వెళ్ళక్కర్లేదు. పోనీ ఇలా పెరమలాపురం ఈ సైడ్ కానీ వెళ్ళాలి. వెళ్ళాలంటే ఒక 30 కిలోమీటర్లు కానీ 45 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి. అక్కడ దాకా నిబ్బరంగా రోడ్డు అంటే నిలిచిపోయేది కాదు కదా. ఇది అక్కడ కానీ ఎప్పుడు వెళ్తుంది? వెళ్తుంది అంటారా? అసలు వెళ్తుందో లేదో తెలియదు కదా. తెలీదు అసలు. మరి ఈ ఆఫీసులు ఏం చేస్తారో ఏంటో తెలియదు. కానీ వాళ్ళు ఏం చేయొద్దు, అసలు పట్టుకోవద్దు. కానీ ఎక్కడుందన్నా చెప్పమనండి చాలు. ఇదిగో ఈ ఏరియాలో ఉంది, ఇదిగో చూడండి అని చెప్పని ఏదైనా ఇందులో చూపించమనండి. మాకు చూపించలేదు. కానీ అంటే వాళ్ళు ఎక్కడో రోడ్డు మీద ఉంటారు, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి. ఇది మేత కోసం ఇది ఎక్కడ ఉంటుంది, ఏదో తుప్పలు ఉంటుంది, వంకలంటే ఇది ఉంటుంది. ఇది ఉండే చోట్లే ఇది ఉంటుంది, వాళ్ళు ఉండే చోట్లే వాళ్ళు ఉంటారు. కానీ ఇంతకీ రైతులే కదా, కుదిరిలో అయితే పొలం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నెల్లిపూడికి ఇటు కచ్చిపూడికి మాకు పెద్ద దూరం కాదు. ఈ కొండ అండి అడ్డు, మేము ఈ కొండ పక్కకి ఏరియాకి మేము వెళ్ళాలి. ఆళ్ళు రావాలి, మొత్తం అందరూ కలిసి ఆ కొండ పక్కకి వెళ్ళాలి. అది అటుంటే ఆళ్ళ మీదకి దాడి చేయొచ్చు, ఇటుంటే వీళ్ళ మీద దాడి చేయొచ్చు, లేదా అలా నిలిపూడుకుంటే నిలిపూడి దాడి చేయొచ్చు. 3 గ్రామాలకు సంబంధించి ఉంది ఇది. అందు కాబట్టి వాళ్ళు పట్టుకోగలిగితే పట్టుకోవడం, లేదంటే పోనీ డోన్ ఎట్టమనండి. ఏదో డోన్ పెట్టారనుకోండి, మన మీటింగ్లో పెడుతున్నారు, మీటింగ్లో పెట్టే. వాళ్ళు చెప్పేది ఏంటంటే డ్రోన్ వలన ఇది సాధ్యం కాదు, దట్టమైన అడవి ప్రాంతంగా ఉంది, మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కాదండి, ఇప్పుడు డ్రోన్ అనేది ఒక చోట కాకపోయినా ఒక చోటన అసలు లాగుద్దంటారా లాగదంటారా? లాగుద్ది. కానీ ఒకసారి కదా ఒకసారినే కనపడద్దు. ఇక అబ్బా ఇప్పటి వరకు కనపడలేదు కనుక ఇప్పుడు ఇక్కడ ఉంది, పలానా చోట్లో ఉంది అని చెప్పగలరాడు. అది చెప్పినప్పుడు ఆ రైతులు వీళ్ళు సమాచారం ఇవ్వగలరు, కరెక్ట్ అయిన సమాచారం ఇవ్వగలరు. కానీ అటు కచ్చిపూడి నెల్లిపూడి వదరకోవటం 3 గ్రామాలకు మీరు మౌతలో చెప్పినప్పటికీ కూడా చెప్తున్నారు, చెప్తలేదని అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ ఉన్నదండి నిదర్శనం? కచ్చిపూడి వాళ్ళకి తెలియదు, నెల్లిపూడి తెలియదు, వదరకోవటానికి తెలియదు, ఎవరికి తెలీదు, ఎక్కడున్నానో తెలియదు ఇంతకనే. అందు కాబట్టి ఎక్కడున్నారో తెలియనప్పుడు ఇంకా అందరికీ భయమే. ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వాళ్ళు పట్టుకునే ఉద్దేశమే ఉంటే వాళ్ళకి శరభవరం ఏరియాలోనే పట్టుకోవాలి. వాళ్ళు పట్టుకున్నారని ఉద్దేశం లేదని అనిపిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ మీద మనకి ఏంటి కారణం ఏంటంటే వీళ్ళు పట్టుకుంటారు, ఏదో రకంగా తీసుకెళ్ళిపోతారు, మన భయాన్ని తప్పింతారు అనేటువంటిది నమ్మకం కలగలేదు. ఎందుకు కలగలేదంటే ఇప్పటికప్పుడే ఇంచుమించి 10 నుంచి 10 రోజులు ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఏమి చేస్తారో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితులు ఉంది. వాళ్ళు పట్టుకోరు. ఇప్పుడు మీ గ్రామంలో వజ్రకూటంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? కుటుంబాలు ఉన్నాయండి 200 కుటుంబాల వరకు ఉన్నాయండి. అంటే హైవే నుంచి మీ వజ్రకూటం వరకు సుమారు 5 కిలోమీటర్ల వరకు చాలా నిర్మానుష్యమైన ప్రాంతంలా కనిపిస్తుంది. త్వరలోనే కాలేజీలు స్కూల్ తెరిచే పరిస్థితి ఉంది. మీరు అధికారులకు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అధికారులు కానీ వాళ్ళు పట్టుకుని తొందరగా ఎంత తొందరగా దాన్ని పట్టుకుని తీసుకెళ్ళిపోతే అంత ప్రజలందరికీ క్షేమమే కదండి. మీరు నేనేం కాదు, చుట్టుపక్కల 4 గ్రామాలకు కూడా క్షేమమే. కానీ ఏంటంటే రోజుకి 30 కిలోమీటర్లు నడుస్తుందండి అని అదే పారిశ్రామిక వారు ఇక్కడికి చెప్పారు. ఈ 30 కిలోమీటర్ల పొడవులోనూ ఎవరు కనిపించినా ప్రత్యేకంగా పట్టుకుని ఆ జంతువుని తిని వెళ్ళాలని ఏమి లేదండి. క్రూర మృగానికి నోటితో అలా ఇసురుకుంటూ వెళ్ళిపోద్ది అది, తినాలని ఏమి లేదు దానికి. కడుపు నిండిన తర్వాత కూడా దగ్గర అయిపోతే ఎవరినైనా పట్టుకుని అలా ఇసురేసి వెళ్ళిపోద్ది. దానికి ఎవరు బాధ్యులని? ఇతరదాని ఏమైనా గ్యారంటీ ఉందా? అది చిన్న మృగం కాదు, క్రూర మృగం, పెద్ద పులి. అది పెద్ద పులి అంటే ఇంకా తెలియదు ఎవరికే. ఇప్పుడు తెలియ ఒకవేళ ఇప్పుడు చిన్న పిల్లలకి తెలపోతే ఎలా పోర్చండి? ఇదే సినిమాలో చూపించి బొమ్మ గడ్డ కాదండి ఇది. పూలది ప్రాణంతో ఉన్న జీవది, అది ఏమన్నా చేయగలరు. మరి ఏమి చేయదని ఎవరేమన్నా అనుకోగలుగుతారా? పోనీ చేతదని ఉంటే ఎన్ని రోజులు ఎవరు చాటున ఉండగలరు చెప్పండి? ఎవరు పట్టుకోసం వెళ్ళిపోవాలి కదా. అందు కాబట్టి దాన్ని ఆలోచించి ముందు దాన్ని ఆలోచించి పనిచేయాలి. ఏ అధికారులు పనిచేసినాను? అదే అధికారులు తెలవు కాదు. అధికారులు ఎంత తెలనోళ్ళండి, తిరగనోళ్ళు ఏం కాదు. మేము చదువులు నిలవడం, వాళ్ళ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఏవైనా వాళ్ళు అంత ఎంత తొందరగా దాన్ని చక్క పెట్టుకుని తీసుకెళ్ళిపోతే అంత ప్రజలకు అందరికీ మంచి చేసినట్టు అవుద్ది. అలాగే ఈ గ్రామంలో ఇంకా పెద్దలు ఉన్నారు, మీరు ఉపాధి పనికి వెళ్తారా? వెళ్తామండి. ఇప్పుడు వెళ్తున్నారా? పులి భయం ఉంది కదా. వెళ్తున్నానండి, టైం లేట్ అయిపోతుందండి. పొద్దుటే వెళ్ళినాక లేదు కదండి, ఎక్కడ ఉందో దాడి చేస్తామని జడిచి లేట్గా వెళ్తున్నాను. అది గవుకు పట్టుకుంటే ఎవరి పని వాళ్ళ పని కూలి పని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందండి. పొలాలంటే తిరగడానికి దోళ్ళ గట్ట మేపోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఒక్కొక్కరు తిరగడానికి కుదురుతలేదండి. దోళ్ళనే కాదు మనుషులు కూడా పట్టుకోద్దండి, అది తొందరగా పరస్టలు చర్య తీసుకుంటే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం.
ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు? లేదండి, అసలు లేదండి. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సరే, ఇటువంటి పరిస్థితి అంటే పెద్ద పులి మీ గ్రామాలలో చొరబడి, మీ గ్రామంలో చొరబడి ఇటువంటి దాడులు చేసిన పరిస్థితులు ఎప్పుడైనా మీరు మీ అంటే మీ మీ వయసులో ఎప్పుడైనా చూసుంటారా? మాకేం తెలియదు, ఇప్పుడు ఈ కథ మేము ఇప్పుడే అన్నామండి. అందుచేత మీరు దీన్ని కొంత తొందరగా పట్టుకుని మాకు ఏదో ఒక చెప్పి భయపడకుండా ఏదో మార్గం చూసి మాకు చేసి పెట్టండి. అంతే ఇది పరిస్థితి. వజ్రకూటంలో ఈ ప్రజలని ఎవరిని కదిపినా కూడా పులికి సంబంధించిన భయాందోళనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుచేతంటే గతంలో ప్రత్తిపాడు మండలంలో కూడా పలు గ్రామాలలో పులి హల్చల్ చేసి అనేక పశువులను దాడి చేసి చంపిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఈ వజ్రకూటం వచ్చే దారిలో ఇటీవలే ఒక ఆటోపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి వేళల్లో బిక్కు బిక్కు అంటూ గడుపుతూ మేము చాలా భయాందోళనకు గురవుతున్నాము. ఏదేమైనప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఉన్న అత్యవసరంగా పులిని పట్టుకుని వెంటనే ఈ పరిస్థితి నుంచి తమ విముక్తి కలగాలనేసి ఈ ప్రజలు కోరుతున్నారు. ఏబీపీ దేశం నుంచి కె. సుధీర్.